ఫ్రెండ్స్, నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక మైక్ ఆర్డర్ చేశానండి, బోయా BY-M1 మైక్. ఈ రోజు అన్బాక్సింగ్ రివ్యూ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది మైక్. ఇది నాకు ఆఫర్ ప్రైస్ లో వచ్చిందండి. ఇది సేల్ నడుస్తుంది కదా, దివాళీ సేల్, ఆఫర్ ప్రైస్ లో నాకు ఇది 576 కి వచ్చింది. నేను ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఆప్షన్ చేస్తే. ఇది నేను చాలా వీడియోస్ లో రివ్యూ చూసానండి, ఈ మైక్ చాలా బాగుందని, అందుకే జస్ట్ చూసాను తెప్పించి. ఇక్కడ మీకు ఒక చిన్న మంచి లెదర్ లాంటి పౌచ్ లో ప్యాకేజింగ్ ఇచ్చారండి. ఇది మైక్ ది. ఇది బుక్లెట్ ఎలా వాడాలి మైక్ అనేది. ఇది వారంటీ కార్డ్, ఇంకా స్టిక్కర్స్. ఇది మైక్ అండి. మైక్ లో బ్యాటరీ పెడితే పనిచేస్తుందని. ఈ వైర్ చాలా పెద్దగా ఇచ్చారండి. ఇది 6 మీటర్స్ లెంగ్త్ ఉంటుందంట. మీరు రికార్డింగ్ చేసుకోవడానికి దేనికైనా ఇది చాలా బాగా పనిచేస్తుందంట. ఇది బ్యాటరీతో నడుస్తుంది, దీంట్లో బ్యాటరీ పెట్టాలి. ఈ పౌచ్ లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఇది క్లిప్ అండి. ఇది మైక్ కి ఫిక్స్ చేసినప్పుడు నాయిస్ రిడక్షన్ అవుతుందంట. ఇది చూడండి, ఈజీగా ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మైక్ కి రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటేమో ఇక్కడ కెమెరా ఆప్షన్ ఇచ్చారు. మనం కెమెరా వాడుతున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి పైకి క్లిక్ చేసి. అదే మనం స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్టయితే ఇది కిందికి సెలెక్ట్ చేసి పెట్టుండాలి. నెక్స్ట్ దీంతో పాటు ఒక బ్యాటరీ ఇచ్చారండి. ఈ బ్యాటరీతో పనిచేస్తుంది మైక్. ఇప్పుడు ఈ బ్యాటరీ మైక్ లో ఫిక్స్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది బ్యాటరీ పెట్టేసాను మైక్ లో. ఇది క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది మైక్ మనం వాడుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మైక్ నేను వాడి చూసాను, మీకు ఇప్పుడు ఒక క్లిప్పింగ్ వినిపిస్తాను. ఇది వాడక ముందు, వాడిన తర్వాత. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉజ్వల బ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉజ్వల బ్లాగ్స్. వాడక ముందు నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఫ్యాన్ నాయిస్ అది కూడా ఉంది. వాడిన తర్వాత నాయిస్ అనేది క్లియర్ అయ్యి క్లియర్ గా మంచిగా వచ్చింది వాయిస్. కాబట్టి దీనికి మాత్రం నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఇది చాలా బాగుంది, ఆఫర్ లో ఉంటే మీరు తీసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.